ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పాప బర్త్డే ఫ్రాక్ అండి. చాలా బాగుంది ఫ్రాక్. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 2500 పడిందండి దీని కాస్ట్. చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. లైట్ కలరు చాలా బాగుంది, లైట్ గ్రీన్ కలరు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉంది ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటంటే. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సేమ్ అండి, ఈ నేను వేసుకున్న ఫ్రాక్ ఇది సేమ్ టు సేమ్ ఉంటే కొంచెం నాది కలంకారీ వేరే డిజైన్ వచ్చింది. ఇదండి, ఇది శారీ తీసుకున్నాను నేను, సౌత్ ఇండియాలో శారీ తీసుకుని దీన్ని అయితే లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించాను. ఈ విధంగా ఉంది చూడండి బాడీ పార్ట్కి వచ్చేసి. ఇది బ్లౌజ్ పీసు. ఇలా పైన బాడీ పార్ట్కి అయితే పాపకి వేయించేసి ఇక్కడ డబల్ లేయర్ వచ్చినట్లు హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించేసాను. ఇలా ఇంకా నెక్ దగ్గర పైపింగ్, బ్యాక్ సైడ్ కూడా ఇలా పైపింగ్ వచ్చింది అండ్ ఇలా హ్యాంగింగ్స్ ఇలా వచ్చాయండి. ఇది నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేయించాను, ఊర్లో చేయించాను స్టిచ్చింగ్. ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి. ఇది ఫ్రంట్. ఇక్కడ నడుము దగ్గర అయితే ఫ్రిల్స్ అండి. ఊర్లో స్టిచ్చింగ్ కదా కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు, ఇక్కడైతే బాగా పర్ఫెక్ట్గా కొడతారు. ఇలా ఫ్రిల్స్ పెట్టించేసాను. ఇంకా హ్యాండ్స్ డబుల్ లేయర్ చెప్పాను కదా, ఇంకా పైపింగ్ ఇచ్చేసాను. సింపుల్గా మొత్తం టోటల్ ఫ్రాక్ అంతా ఇలానే ఉంటుందండి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇలా చాలా బాగుందండి ఫ్రాక్ అయితే చూడడానికి దగ్గర నుంచి కొంచెం చాలా బాగుంది. ఇలా నేను దీన్ని అయితే ఇలా ప్యారప్ చేసుకున్నాను. ఇది నాకు 200-250 రూపీస్ పడింది సౌత్ ఇండియాలో. ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే ఇలా తీసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించానండి. ఇదైతే నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దాము. ఇవ్వడం మర్చిపోతే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకొక ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. ఇవి రెడీమేడ్ ఫ్రాక్స్ అండి. అంటే ఈ టూ ఫ్రాక్స్ రెడీమేడ్. ఇది కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. ఇది కేఎల్ఎంలో తీసుకున్నామండి. ఇక్కడైతే మనకి మంచిగా మగ్గం వర్క్ అయితే ఇచ్చారు. ఇది బాడీ పార్ట్ పైన నెక్ దగ్గర ఇది. అండ్ ఇక్కడ ఇదంతా బాడీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బాడీ పార్ట్. ఇక్కడ ఏం ఫ్రిల్స్ కాదు, ఇది రెడీమేడ్ కదా ఈ టైప్లో వచ్చింది. టోటల్ ఫ్రాక్ అంతా ఇక్కడ ఒక కట్లా వచ్చింది ఇక్కడ సైడ్కి కింది వరకు. లాంగ్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి మాకు 2600 అంటే 2600 3000 అరౌండ్ పడింది. ఇది తీసుకొని 2 ఇయర్స్ అయిపోయింది. కాకపోతే లాంగ్ ఫ్రాక్తో పాటు నేను షేర్ చేస్తున్నాను, వెనకాల జిప్ వచ్చింది అండ్ ఇక్కడ ఇంకా థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఇలా ఈ విధంగా థ్రెడ్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇది కూడా మెల్లో కలర్ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది. లైట్ లెమన్ ఎల్లో కలర్లో వచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ కలర్ అండి దీని ఎల్లో. ఇంత బ్రైట్ కాదు, ఇంత లైట్ కలరు. ఇదంతా ఎంబ్రాయిడరీ వరకు వచ్చింది. ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి మధ్యలో మనకి కాళ్ళ దగ్గర ఇలా వచ్చింది షేప్. 2 లైన్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది ఒక ఫ్రాక్ అండి. మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రీసెంట్గా తీసుకున్నాము, తన బర్త్డేకి అనమాట. అంటే బర్త్డే రోజు మార్నింగ్కి ఒక ఫ్రాక్ అండ్ ఈవినింగ్ ఒక ఫ్రాక్ అండి. మార్నింగ్ టైంలో ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. చాలా బాగుంది ఫ్రాక్. ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు హెచ్వైడీలు, ఎక్కడున్నా కూడా తెలిసిపోతుంది. బాడీ పార్ట్ ఇలా వర్క్ వచ్చింది, ప్లెయిన్ హ్యాండ్స్. మెయిన్ నాకు నచ్చింది ఈ పార్ట్ అండి. ఇంకా కింద పార్ట్ బాటమ్ పార్ట్ నాకు నచ్చిందని చెప్పి తీసేసుకున్నాను. మంచి మెరూన్ కలర్ అండి. షైనింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అక్కడక్కడ ఇలా ఫ్రిల్స్ వచ్చాయండి. ఒక 2 లైన్స్ వచ్చాయి ఫ్రాక్కి. ఇక్కడ ఒక లైను అండ్ ఇక్కడ ఒక లైను వచ్చింది. దీనివల్ల ఫ్రాక్కి లుక్ వస్తుంది. డే టైంలో పాప అయితే స్నానం చేసి మార్నింగ్ వేసుకుంది. నైట్కి వచ్చేసి నేను వచ్చేసి నాకు 1500-1300 పడింది. ఇది వచ్చేసి నాకు 13-15 అనుకుంటున్నా, కరెక్ట్గా అయితే గుర్తులేదు. ఇది ఒక ఫ్రాక్ అండి, ఇది రెడీమేడ్. మొన్న బర్త్డేకి, మళ్ళీ ఇప్పుడు తన బర్త్డే వస్తుంది. నెక్స్ట్ ఇంకా టైం ఉందండి, ఇంకొక 5 మంత్స్ అయితే ఉంది తన బర్త్డే రావడం. ఎలా ఉన్నాయి ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఏంటి, ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే పక్క నాకు అడగండి, కామెంట్ సెక్షన్లో పక్క నేను రిప్లై ఇస్తానండి. చూపించాను ఇది రీసెంట్గా నేను చూపించాను, ఆల్రెడీ రీసెంట్ ఫ్రాక్స్ కలెక్షన్ అని చెప్పేసి, న్యూ స్టిచ్చింగ్ అని చెప్పేసి. ఇది శారీ అండి, మంచి బాంధని ప్రింట్ ఈ శారీ. నేను తీసేసుకొని ఇది నాకు 300 పడింది శారీ. పాపకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండ్ నాకు వచ్చేసి ఒక టాప్ స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పి. నా టాప్ ఇంకా స్టిచ్చింగ్లో ఉంది, పాపదైతే అయిపోయింది. ఇదండి లాంగ్ ఫ్రాక్ అయితే. బాడీ పార్ట్కి వచ్చేసి మొత్తం బాంధని ప్రింట్ మంచిగా వస్తుంది అండ్ మధ్యలో మళ్ళీ కొంచెం గ్యాప్, మళ్ళీ కింద ఇలా వస్తుంది అనమాట.
చాలా బాగుంది. రీసెంట్గా నేను ఒక 2 మంత్స్ అవుతుంది స్టిచ్చింగ్ అయితే చేయించి, ఒకటి బోట్ నెక్ పెట్టించేసి పైపింగ్ అయితే ఇచ్చేసాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న పాట్ నెక్లా ఇచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను. ఎప్పుడైనా డైలీ వేర్కి కొంచెం అన్నట్లు అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేయించాను. ఇది ఒక ఫ్రాకు, రీసెంట్గా 1 మంత్ 40 డేస్ అవుతుంది అనుకుంటా స్టిచ్చింగ్ అయితే. సేమ్ నడుము దగ్గర ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టించేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టించేస్తాను. హ్యాండ్ వచ్చేసి ఇది కూడా డబల్ లేయర్ పెట్టమంటే చూడండి ఎలా పెట్టాడు హ్యాండ్. అబ్బయ్యా ఇంకా నేనేం చెప్పను, తనే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాడు కొన్ని కొన్ని, కానీ బాగుంటాయి అని చెప్పేసి నేనేమన్నాండి. ఇదొకటి చాలా బాగుందండి ఫ్రాక్ అయితే, మొత్తం టోటల్ స్మూత్గా ఎంత బాగుందో ఈ క్లాత్ అయితే. పాపకి లాంగ్ ఫ్రాక్, ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలింది, దీని చేయమని చెప్పేసి భయ్యకి అయితే ఇచ్చాను. లాస్ట్ ఫ్రాక్ అయితే ఇదండి, ఇంకా దీంతో అయితే మాత్రం మీ ఫ్రాక్ లాస్ట్ ఫ్రాక్. ఎక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. బాయ్ అండి.